కామెడా సార్, వసంత కుమారి అని ఈవిడ కర్నూలు ఉంది. మాట్లాడమ్మా వసంత కుమార్. హలో హలో సార్, నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్, నేను సార్ వసంత కుమారిని కర్నూలు నుండి మాట్లాడుతున్నాను సార్. చెప్పండమ్మా. బాగున్నారా సార్? కాల్ కలిసినందుకు మీకు కృతజ్ఞతలు సార్. బాగున్నా. మీరేం చేస్తుంటారు సార్? ఏంటో సార్, ఇంట్లోనే ఉంటా సార్, హౌస్ వైఫ్ నే సార్. చిన్నప్పుడే నన్ను క్రిస్టియన్స్ గా మార్చినారు సార్. నేను చిన్నప్పుడే నాకు ఎక్కువ ఇష్టం సార్, నేను మనస్ఫూర్తిగా చెప్పే మాట అప్పుడు గాని ఇప్పుడు గాని సార్. నాకు రాముడు గాని సీతాదేవి గాని మా అమ్మమ్మ నాకు చాలా బోధ చేసింది సార్ అప్పుడు చిన్నప్పుడే, ఒక 9 ఏళ్ళ వరకు సార్ నాకు. ఓకే, మరి ఎవరు మాట్లాడు మిమ్మల్ని? 9 ఏళ్ళు ఆ ఊర్లో వచ్చినా సార్, ఊరుకు ఇట్లానే ఊర్లో మీద పడి వచ్చి ఇట్లా దేవుని నమ్ముకోండి అది ఇది అని చెప్పి మార్చేసినారు సార్. మార్చి వాళ్ళని ఇంగ్లీష్ వాళ్ళని ఆ ఊరికి తిరిగించడం అట్లా అటువంటి చెప్పడం అట్లా మార్చేనాను సార్. చిన్న వయసులో మనకి అది తెలియదు కదా సార్, బైబుల్ చదవడం అట్లా తెలియదు కాబట్టి నిజమేనేమో అన్నట్లు నా పాతకపోయింది సార్ మా మనసు. మీ చిన్నపిల్లప్పుడే మీరే ఓన్గా నిర్ణయం తీసుకున్నారా, మీ అమ్మ నాన్న వాళ్ళు చేంజ్ అయ్యారా? మా అవ్వ ఏమంటే ఉల్చాలకి అక్కడ క్రిస్టియన్ సార్, వాళ్ళు ఉల్చాలలో క్రిస్టియన్స్ ఉన్నారు కర్నూలు పక్కల. ఎందుకంటే మా అమ్మ భర్త చనిపోయి కొంచెం బాధలు మర్చిపోవడానికి మా అమ్మలు కూడా మూగోళ్ళు సార్, మా అమ్మలు మాటలు రావు ఇద్దరికి. అట్లా మా అవ్వ కొంచెం రిలీఫ్ కోసం పండగ కాని ఊరికి పోయేది సార్, అట్లా క్రిస్మస్ పండగ అట్లా జనవరి కానీ. అట్లా ఏమంటే నాకు నా వరకైతే చిన్నప్పుడు మా అవ్వ అన్ని బోధించి నాకు ఎవరు చెప్పలేదు సార్. మా అవ్వ చెప్పినది చాసో చిన్నమ్మ, రాముడు, ఆంజనేయుడు. ఆంజనేయుడు అయితే నాకు బాబు ఉన్నారు సార్, బాబు కూర పెట్టుకున్నప్పుడు ఆంజనేయుడు గుడి ముందర నేను పోయి ఆ పిల్లని పండ పెట్టుకుని అట్లా మధ్యరాత్రి సార్ 3-2 అట్లా గంటలు సార్ రాత్రి. నాకు అన్ని 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 జరిగినవి చూసుకుంటుంటే నిజంగా అంటే నాకు ఇది సరైన రీతిలో కనపడతలేదు సార్ బైబుల్ నాకు. సరైన రీతిలో లేదు, మీకు కనపడకపోవడం పెద్ద ఆశ్చర్యం కాదులే, కానీ ఇప్పుడు నాకు అంటే క్లారిటీ రావట్లేదు. ఇప్పుడు క్రిస్టియన్ గా ఉన్నారా లేకపోతే ఏమిటి? అవును సార్, క్రిస్టియన్ గానే ఉన్నాను సార్. క్రిస్టియన్ గానే ఆరాధన తీసుకునేది. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు సార్, నిజంగా సీతమ్మ గారు ఎంత శ్రమ పడినారో సేమ్ అదే సార్ నాకు జరిగింది. నేను పెద్ద మనిషిని అయినప్పటి నుంచి కూడా సీతమ్మ ఎట్లా శ్రమ పడిందో నేను అత్తగారింట్లో కూడా అలాగే శ్రమ పడినాను. ఆ శ్రమలు పడిన తర్వాత కూడా నాకు సీతమ్మ ఎట్లా అడవిలోనే తల్లి కూతురు ఆమె భూదేవిలోకి పోయినారు అలాంటి పరిస్థితి ఎదురైంది సార్. మరి నిజంగా నాకు ఆ దేవుడు తప్పించినాడో గానీ ఒక ఊపు పెట్టుకుని బతికినా సార్. 5 భూత పంచాల ద్వారానే నేను బతికినాను అనిపిస్తా సార్. క్రైస్తవులు సహజంగా ఏసుతో మేము మాట్లాడుకుంటూ ఉంటాం, మా కష్టాలన్నీ చెప్తా ఉంటాం, మాట్లాడుతూ ఉంటాడు అనే రకంగా మాట్లాడుతూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా మరి ఏసుతో మాట్లాడే ప్రయత్నం చేశారా? చాలా చేసినా సార్. నేను బైబుల్ ట్రైనింగ్ కూడా విజయనగరము, ఆయన ఉన్నాడు కదా సార్, ఇప్పుడు కేపాలు అని విశాఖపట్నము దగ్గర భోగాపురము మధ్యలో ఉంది సార్, రావి వలస. అది ఆయనకి ఎవరో కాపుర్లు 100 ఎకరాలు ఇచ్చినారు సార్ ఆ కేపాలకి. అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు ఇక్కడ మన కర్నూలుకి మన హైదరాబాద్ కి వెళ్ళా మీటింగ్ పెట్టుకుంటూ తిరుగుతూ ఆ ప్రాంతంలో ఎప్పుడంటే 2000 లోపల సార్, 1999 ఆ మధ్య కాలంలో ఆయనకి 100 ఎకరాలు ఇచ్చినారు సార్ ఆయనకి. అక్కడ అక్కడ ఆయన క్రిస్టియన్స్ అమెరికా నుంచి డబ్బులు తెచ్చుకొని ఒక కట్టు ఇవ్వడం పిల్లలతో గవర్నమెంట్ స్కూల్ అని అన్ని ఏదేదో పెట్టినారు సార్. అక్కడ ట్రైనింగ్ ఇస్తామని అంటే ఇక్కడ పెద్ద చర్చ్ నుండి విన్నాను సార్, ఇక్కడ కర్నూలు నుంచి. మీరు ట్రైనింగ్ అయ్యారు బైబిల్ ప్రచారం చేయడానికి? ప్రచారం అయితే చేయలేదు సార్, నేను మీటింగ్ పెట్టే పోయినాను సార్ విజయనగరానికి వెళ్ళాను. దేవుడు కనబడాలని కూడా నేను రాత్రి భోంచేసి పండుగ అందరము ట్రైనింగ్ అయిన వాళ్ళు లేడీస్ ఉంటాం కదా సార్, పై మిద్ద పైన అనుకుని పోయినప్పుడు నేను బాగా ప్రార్థన చేసేదాన్ని సార్ నాకు కనబడాలని. కనపడతారు సార్, ఆడ కనపడతారు సార్, ఆడ దేవుడు అనేవాడు ఉంటే కదా కనబడేది. నాకు అల్ల కొల్లోలమే సార్, మొన్న నాకు నిజం అన్ని తెలిసే పడితే అన్ని నిజానం విన్నాను సార్, మీరు చేసే ప్రతి వీడియో విన్నాను. చాలా ఇనుకుంటూనే ఉన్నా సార్, అన్ని ఇనుకుంటూ సత్యం ఎంత ఉంది, అసత్యం ఎంత ఉంది, మళ్ళా రామాయణంలో ఎంత సత్యం ఉంది, బైబుల్లో ఎంత సత్యం ఉంది అనేది నేను ఇంకా కొంచెమే పాటే చూసినా సార్. ఇంకా మీరు కూడా ఇంకా పూర్తిగా కాలేదు కదా సార్, బైబుల్ చదువుతున్నారు కదా సార్ మీరు కూడా. నేను ఆల్రెడీ 3 రౌండ్స్ చదివాను పూర్తిగా.
అది సార్, నేను మొన్న నాకు అల్లల కళ్ళ మల్ల అల్ల కళ్ళ మనసంతా చంచలమైంది సార్. నాకు నిజంగా ఇన్ని ఏండ్లు ఎంత పొరపాటు అయిపోయింది. నేను పొలం అమ్ముకుంటే కూడా దాంట్లో చిన్న 3,000 సంద వేసినా సార్. నేను 3,000 సంద వేసాను ఆ గుత్తి, కానీ ఆ గుత్తి అని ఉంది కదా సార్ అక్కడ కూడా గుత్తి అని. మీ పాస్టర్ కి సంద వేశారా? ఓకే, పాస్టర్ మన మా పాస్టర్ అనే కాదు సార్, జనరల్ గా అందరు పోతారు సార్ అక్కడ పోతారు. మా మా భర్త కూడా అక్కడ పోతే పేరు పెట్టడానికి, బాబు గారిని పేరు పెట్టడానికి పోతే అక్కడ ఆయన ఉండలేదు సార్, అక్కడ లోకల్ గా రాలేదు సార్ మా వాడ. మీ హస్బెండ్ ఆయన కూడా క్రిస్టియన్నేనా? ఆయన వెళ్తాడా చర్చికి? ఆయన ఫస్ట్ ఒక 3 ఏళ్ళ వరకు బైబుల్ చర్చిలోనే ఆరాధన ఇచ్చేవారు సార్. తర్వాత ఏం తెలుసుకున్నాడో నాకైతే చెప్పలేదు. ఇంకా మళ్ళా కొంతమంది 1997 సంవత్సరం ఇట్లనే బైబుల్ మీద చర్చ జరుగుతుంటే ఆయన అక్కడక్కడ విన్నాడు. నిజంగా బైబుల్ అన్నాడు సార్, నాకు ఒక ప్రశ్న వేసినాను సార్ మా ఆయన. నిజంగా ఇప్పుడు సాతాన్ దేవుళ్ళు అంటారు కదా, మళ్ళా దేవుడు నేనే సృష్టించినాను, భూమిని ఆకాశం నేనే పుట్టించినాను, మనుషులు నేనే పుట్టించినాను అని అన్నప్పుడు మళ్ళా ఆ సాతాను కూడా ఎందుకు పుట్టియాలా? ఇప్పుడు మన పిల్లలు మనమే ఆ పిల్లలు అంటాం సార్, మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలని మనకే ఉంటారు సార్. మనల్ని పుట్టించిన దేవుడికి ఎంత జాగ్రత్త ఉండాలా? మరి ఆ శోధనలు ఎందుకు రావాలా? బాధలు ఎందుకు రావాలా? సాతాను కూడా ఎందుకు గుర్తియ్యాలా? ఎందుకు ఆకాశం నుంచి కింది పడేయాలా? దేవుడు అంటే ఇట్లానా ఉండేది అని మా అని చెప్పిన మాట ఒకటే ఒక మాట సార్ ఆయన చెప్పినాడు, మరణించినాడు. ఎవరు చనిపోయింది? నా భర్త చనిపోయినాడు సార్. అయ్యో, ఎప్పుడమ్మా చనిపోయినాడు సార్? 2016 ఏమో సార్, 2016 అనుకుంటే సార్, డిసెంబర్. ఏంటి సార్ నేను ఎక్కువ నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్, ఇప్పుడు దేవుడు 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 అని ఆయన కొంచెం డ్రింకింగ్ అలవాటు పడిపోయినాడు. ఆయనని ఎట్లా నేను చేసుకోవాలా? దేవుని దగ్గరకు నడిపించడానికి గాని మన ఇప్పుడు మన పొజిషన్ లో ఉంటే మరి ఏమైతుందో. మరి నాకు ఫస్ట్ లో ఉన్న నిర్ణయం వేరు, ఆయన పెళ్లి చేస్తున్న నిర్ణయం వేరే చేసినారు సార్. నాకు అన్ని అవన్నీ శక్తులు ఏమైనా అది కదమ్మా. ఇప్పుడు పాస్టర్లు ఏమని చెప్తున్నారంటే జనాలకి, మా క్రైస్తవ మతంలోకి వస్తే మీకు కష్టాలు రాకుండా ఉంటాయి, రోగాలు వస్తే పోతాయి, సమస్యలు వస్తే పోతాయి అని చెప్తున్నారు. మళ్ళీ క్రైస్తవ మతంలోకి వెళ్ళాక మీకు సమస్యలు వచ్చాయా, సమస్యలు పోయాయా? చాలా సమస్యలు వచ్చినాయి సార్, అట్లనే 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 ఎన్ని సమస్యలు వచ్చినా అట్లనే సస్తు బతుకుతూ దేవుడు నాకు న్యాయం చేస్తాడనే పద్ధతిలో అన్ని సమస్యలు ఎదుర్కొంటూనే వచ్చినాను. భర్త చనిపోతే కూడా ఆయన కాలం చేసినాం సార్. చనిపోయిన తర్వాత కూడా ఇంకా లాస్ట్ కి దేవుడు నిజంగా నన్ను ఈ విధంగా నా మనసు ఎంతో గొప్పగా పెట్టినదాన్ని సార్ మనసు. నేను ఆ క్రిస్టియన్స్ లో ఏం అసలు నా మనసంతా ఒక్క రోజులో మరి ఇట్లా పురుగిట్టినట్టు అయిపోయింది సార్. నా చంచలం అయిపోయింది నా మనసంతా అన్ని నేపాటికి సార్. ఇప్పటికి మీ మాటలు ఏంటంటే ఎంఆర్ఆర్ కడవై కూడా నేను చాలా మంది వాళ్ళప్పుడు ఎవరో అది క్లోరోఫైడ్ నీళ్ళలో పోసి చేస్తున్నారు సార్, అది వాళ్ళని కూడా బల తిట్టినా సార్, ఆడ ఉన్న ఆశ్చర్యపోయినా సార్. అమ్మస్లో అంత ఆఫీసర్స్ ఉంటారు అది అని బల తిట్టినా సార్. నిజంగా దేవుడు నిజంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఎవరినో ఒకరిని ఎన్నుకొనే ఇది నిజము నిజము నిగ్గు తేల్చడానికే కరుణాకర్ సుగుణ సార్ ని పుట్టించాడేమో అని నేను అందరికి ఆడ అన్నాను సార్. ఎంఆర్ ఆఫీస్ కర్నూలు దగ్గర సార్, కర్నూలు లో ఎంఆర్ ఆఫీస్ ఉంది, ఆడ వీడియో ప్లే చేసినాక నేను అందరికి చూపిస్తున్నా దాన్ని. అందరు ప్లే చేసినా సార్. అయితే మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా ఇప్పుడు క్రైస్తవ మతం గురించి గానీ హిందుత్వం గురించి గానీ ఏమైనా సందేహాలు ఉన్నాయా? సందేహాలు అంటే నేను ఇప్పటి వరకు కూడా సార్, నేను ఈ నిన్న ఆదివారం పోయింది కదా సార్, అప్పటి వరకు కూడా నేను చర్చికి పోయేదాన్ని, నాకున్న దాంట్లో నాకున్న ద్రవ్యంలోనే అక్కడ సందేహం చేసేదాన్ని, ఆరాధన తీసుకునేదాన్ని. మళ్ళీ తొలిసాపురం మా ఊరు పల్లెటూరు సార్, కర్నూలు పక్కల. ఆ ఊరికి కేవలం స్త్రీల సంఘం అని ఉంటది కదా సార్, ఆ స్త్రీల సంఘానికి కూడా నేను మా ఊర్లో స్త్రీల సంఘాలకి ఎవరు లేరు కదా, వాళ్ళు వాక్యాన్ని బోధించడానికి ఎవరు లేరు కదా, నేను వెళ్ళి చెప్తే బాగుంటది అన్నట్టు నేను కూడా పోయినా సార్. చెప్పేటప్పుడు నా మనస్సాక్షి నాకే గర్జిస్తుంది సార్, అది చెప్పేటప్పుడు ఆ పదాలు కొన్ని కొన్ని మిస్టేక్ అనిపిస్తున్నాయి సార్. ఆ పదాలకు అర్థాలు మాకు తెలియవు సరిగా. మీరు పెద్ద చదువుతున్నారు కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు సార్, మేము ఏదో పొద్దు గొప్ప 10 చదువుకున్నా సార్, నేను కూడా అంత అర్థాలు తెలియవు.
ఆ చెప్పేటప్పుడు నా మనసాక్షికి నాకే ఇదేంది దేవుడు, మళ్ళా ఇప్పుడు హిందువులు ఉన్నారు ఒక ఊర్లో, వాళ్ళు వచ్చి ఏమన్నా ప్రశ్న అడిగితే నేను చెప్పగలగాలి కదా సార్ ఇది సత్యమని అసత్యమని చెప్పగలగాలి కదా సార్, నేను అడుగుతారు ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు దేవుడు మనం దేవుడు మనకు కూడా ఒక దేవుడు ఉండాలా, మన బాధలు కూడా షేర్ చేసుకోవడానికి మనకు కూడా ఒక సపోర్ట్ ఉండాలి ఉండాలని మనం మనసు కోరుకుంటుంది కదా సార్, అంతే కదా సార్. ఇది ఎంతవరకు నిజంగా నాకు కూడా చాలా ఇబ్బందికరమైపోయింది సార్, చాలా ఇబ్బంది అనిపించి మీ వీడియో చూస్తూ ఆ నెంబర్ చూసి రాసుకొని మేడంతో ఫోన్ చేసినా సార్. నేను మేడం ఉంటుందని తెలియదు సార్, డైరెక్ట్ మీకే తగులుతుంది అనుకున్నా ఫోను. మేడం గారు ఉండి సరేనమ్మా కదా నాకు సార్కి కలుస్తాను ఓ రోజు మాట్లాడిస్తాను అని చెప్పింది సార్. ఆమె అది అది సార్ నాకు నేను పోలే సార్, ఆదివారం పోలేదు శుక్రవారం కూడా పోలేదు. బుక్స్ ఉన్నాయి, బుక్స్ వచ్చినాయా మీకు? బుక్స్ కొనుక్కోలేదు సార్ నేను, ఎక్కడుంటాయో అవి దొరకాలంటే ఇప్పుడు మనం మన దాంట్లో పోవాలా? నేను పంపిస్తాను మీకు, మీ అడ్రస్ వస్తాయి బుక్స్ పంపిస్తాను. మీకు బైబిల్ గురించి పూర్తి సమాచారం? నాకు అదే కావాలి సార్. ఇప్పుడు నేను చిన్నప్పుడు నేను చిన్న ఉన్నప్పుడే నా మనసు ప్రతి నరనరం ప్రతి చిన్న నరం కానించి కూడా రాముడు ఎంత గొప్పవాడు, సీత ఎంత గొప్పది, అలా ఉంటేనే మానవ జీవితానికి సంతృప్తి తృప్తి కలుగుతుంది. ఆ భర్త రావాల్సిన భర్త కూడా అలాగుండాలా, ఏదైనా ఒక పని చేస్తే 10 మంది మెచ్చుకోవాలా, 10 మంది టీ అని తీసుకోకూడదు అనే ఉద్దేశమే నేను ఒక 9 ఏళ్ల వరకు అలా పెరిగినా సార్. నేను పాస్టర్లు వచ్చి ఇంకా మమ్మల్ని చిన్నప్పుడే ఇంకా 9 ఏళ్ల వయసు నుంచి మమ్మల్ని చిన్నప్పుడే దాంట్లోకి ఎంటర్ చేయడం, మమ్మల్ని చాలా నాక బోధలు చేసి మమ్మల్ని మనసు ఇప్పుడు ఈ మనసు మార్చుకోవడానికి కొంచెం అభ్యంతరం, నేనైతే అభ్యంతరం ఏం లేదు సార్, ఎందుకంటే కష్టపూత చదువుకున్నాను కాబట్టి అందులో నిజమేంటి అబద్ధమేంటి తెలుసుకుంటాను కాబట్టి నా మనసు ఆటోమేటిక్ గా నిజం దేవుడు ఎవరు అనేది నాకు తెలుసుకుంటా సార్. నేను హిందూ మతం మీద ఉన్నారు సార్, ఈ క్రిస్టియన్స్ మరీ బరి తెగించినారు సార్. నాకైతే వాళ్ళు వీడియోలో చూసిన సార్ చాలా మంది ఎదుర్కొంటున్నారు మన హిందువులు ఇట్లా లోతు గురించి ఉంది, లోతు గురించి ఉంది, పాత నిబంధనలో కూడా ఘోరమైన శాస్త్రాలు ఉన్నాయి, ఘోరమైనది. ఎవడన్నా దేవుడు మన పిల్లలు మనమే చంపుకోలేము, ఎవరన్నా మలం కాల్చి ఎవడన్నా ఇస్రాయల్ ప్రజలు మలం కాల్చుకొని దాన్ని గుడించాలన్నది నిజంగా ఇది దేవుడా? నిజంగా ఇది దేవుడా కాదు, అసలు అర్థం లేని పదము ఈ, అసలు ఎంత ఘోరం అంటే నేను అడిగినా సార్ ఏమనొస్తాడు అందరికి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అది ఇస్రాయేలీయులకి చెప్పాడు మనకు కాదు, ఇప్పుడు ఇస్రాయేలీ చేయమన్నాడు, ఎవరు చేయమన్నాడు, చేయమన్నాడు కదా, ఏ కాలంలో అయితే ఏమైంది, ఎవరితో అయితే ఏమైనా చేయించాడు కదా, చేయించాడు కదా, అది ఎవరికైతే మనుషులు అందరూ ఒకటే కదా, మానవులే మనుషులు, వాళ్ళు ఇస్రాయేలీ మనుషులు కదా, అదే కదా వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళ నుంచే కదా మనం వచ్చిందే మేము. మిమ్మల్ని చంపే నా మాట వినకపోతే మీ పిల్లల మాంసం మీతో తినిపిస్తా అంటాడు. ఆ ఇస్రాయేలీ చెప్పాడు మనకు కాదు అంటే ఇస్రాయేలీ మనుషులు కదా, వాళ్ళ పిల్లల మాంసం వాళ్ళతో తినిపించడం ఏంది? ఎవరో ఆయన చెప్తారు చూడు సార్ వీడియోలో, మీకు డిబేట్ లో చెప్తున్నప్పుడు ఆయన దుబ్బగా కండ్లు లేని అనుకో ఉన్నా చూడు, కండ్లు ఇట్లా పైకి చూసారు మీతో మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళతో ఇస్రాయల్ ప్రజలతో నిబంధన చేస్తున్నాడు, అబ్రహాం సంతానాన్ని యాకోబు సంతానాన్ని వీళ్ళతో నిబంధన చేస్తున్నాడు. ఆ దేవుడు అన్న నిజంగా ఎవడన్నా దేవుడు అయినాక నిబంధన చేసుకుంటారా? దేవుడు అయినాక ప్రతి మనిషిని పుట్టించిన వాడు దేవుడు, అందరికి దేవుడే. మానవ జాతి అంతా పక్షులు గాని జంతువులు గాని ఊపిరితో ఉండేది వల్ల దేవుని స్వరూపంతోనే వచ్చినాయి కాబట్టి ఇది దేవుడు నిజంగా అందరి అన్నిటిపైన ఆ ప్రభావం పడితే ఇది నిజంగా మానవుడు ఒప్పుకునేటువంటి నిబంధన చేసుకోవటం ఏంటి, అగ్రిమెంట్ రాసుకోవటం వాళ్ళు నాకు సెపరేట్ గా నా జాతం చెప్పుకోవటం ఏంటి, దౌర్భాగ్యం ఏంది అసలు? దౌర్భాగ్యం నిజంగా సార్, దౌర్భాగ్యమా దౌర్భాగ్యమా ఈ మాట? నిజంగా చదువుకున్న వాళ్ళు కూడా మా మధ్యకి అడిగినా సార్, ఆయన బిఎస్సీ నర్సింగ్ మీ వీడియో ప్లే చేసినా మొన్న, నేను బుక్లు తెచ్చుకుని 10th క్లాస్ ఓపెన్ టెన్త్ రాయనిక సార్, చూడు భాస్కర్ నువ్వు ఇట్లా మొన్న 7,000 పెట్టి 8,000 పెట్టి చర్చిల ఇట్లా భోజనాలు చేపించినాడు సార్, ఆయనకి ఏదో ఉద్యోగం వచ్చిందని దేవుడు నాకు చేసినాడు మేలు అని నేను మీ వీడియో చూపిస్తే ఈయన మాట ఇంటున్నావా అని అంటున్నాను సార్. అవును నేను ఆయన మాటనే వినేది, నిజంగా నిబంధన చేసిన మాటలు అని అన్ని ప్రతి అక్షరానికి సరి కృష్ణుడికి కృష్ణుడికి యేసుక్రీస్తుకి ఏమైనా సరిచూతదాన్ని అది కూడా పరిచయం చేసి చూస్తే కూడా సరిపోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఏం నిజంగా అలా భాస్కర్ మీకు కృష్ణుడు ఏమన్నా, నేను ఒక విషయం ఇప్పుడు కృష్ణుడు గాని రాముడు గాని నేను భారతీయులతో నిబంధన చేసుకుంటున్నాను, వీళ్ళే నా సొంత ప్రజలు, వీళ్ళతో నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నాను అట్లా ఏమని చెప్పారా?
అలాగే సార్ వాళ్ళంతా స్టార్ట్ అయిన దేవుళ్ళు నిజంగా శ్రీకృష్ణుడు భగవద్గీత ఎవరికి చెప్పాడు? భారతీయుల కోసం చెప్తున్నా అన్నాడా? అందరికి చెప్పాడా? అందరు చెప్పినారు సార్, భారతీయులు అని లేదు, ఎవరు లేరు సార్. మరి బైబిల్ దేవుడు ఎందుకని ఇస్రాయేలు అంటా ఉంటాడు? అదే సార్, నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది సార్. నిజంగా ఇది ఇంతవరకు నాకు సిగ్గు చేయదు సార్ అది చెప్పుకోవడానికే. ఇంకా నేను వెళ్ళలేకుండా ఉన్నా సార్, నేను పోతలేను సార్ ఊరికి కూడా. నాకు చెప్పుకోవడానికి కూడా సిగ్గు చేయదు సార్. అది తర్వాత ఇంకొకటి నేను చెప్దాం అనుకున్నాను ఇంతకుముందే. ఇప్పుడు రాముడు నేను బైబిల్ దేవుడిని కంపేర్ చేస్తే ఒక విషయం చెప్తాను. దావీదు విషయంలో బైబిల్ దేవుడు ఏం చేశాడు అంటే, దావీదు అనే వ్యక్తి ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం చేసి అతను ఆమె భర్తను చంపించేస్తే బైబిల్ దేవుడు ఏం చేస్తాడు? దావీదుని శిక్షించకుండా దావీదు భార్యను తీసుకెళ్లి వ్యభిచారాన్ని అప్పగిస్తాడు. ఇది ఏమన్నా న్యాయమా సార్? ఇది బైబిల్ అంతా మొత్తం నాకైతే చాలా ఆవేశంగా ఉంటాను. ఇప్పుడు మొత్తం ఆనాడు రాజకీయాలు ఏమన్నా ఉన్నాయేమో, ఈ రాణులు రాజులు అట్లా ఏంటుంటారు కదా సార్, అది ఏమన్నా వాళ్ళ సొంత ప్రయోజనం కోసమే ఇట్లా చేసినారేమనిపిస్తుంది సార్. నాకైతే నాకు తెలిసినంత వరకు ఇంకా లోటుగా వెళ్తే ఇంకా ఎంత నేను పరిశీలన చేస్తున్నా గానీ, నిజంగా సార్ నాకు చాలా టార్చర్లు చాలా ఇబ్బందులు, నా మైండ్ కూడా ఖరాబ్ అయిపోయింది సార్. అట్లా చేయటం ఇప్పుడు దావీదు చేసిన తప్పుకి దావీదు భార్యలని వ్యభిచారానికి అప్పగించడానికి సరైన శిక్ష అంటున్నారు. అసలు దావీదు భార్యలకు ఒక మనసు ఉంటుంది, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు మేమేం తప్పు చేస్తారో నాకు శిక్ష వేస్తున్నారని చెప్పి వాళ్ళు అడుగుతారు అనే సెన్స్ వీళ్ళకు ఉండట్లేదు. ఇప్పుడు పెద్ద పెద్ద వీళ్ళు కూడా డిబేట్ లో ఉండరు కదా సార్, మీతోని డిబేట్ లో ఉండరు కదా సార్ కొంతమంది, కొన్ని ఛానల్ లో చూసినా నేను. వీళ్ళు కూడా ఇస్రాయల్ ప్రజలకి ఏమన్నా మలం కాల్చి తినమని చెప్పినట్టు వీళ్ళు ఏమైనా తిన్నారేమో, అంత లేని అంత గట్టిగా ఎంత చెప్పగలుగుతారు సార్ వీళ్ళు? అంతే అంటున్నారు సార్. మరి ఏం చేస్తారు మరి, అంత మూట్లా సార్, అంత పెద్ద చదువుకొని అంత టిక్ టాక్ లో కూర్చొని ఇంకా దేవుడు అనేవాడు అనే దానికి ఒక పదం ఒక అర్థం అనేది నిజంగా వాళ్ళ తీరి కాచుకొని తిన్నట్టే ఉంది సార్ వాళ్ళ బుద్ధి వాళ్ళ జ్ఞానము వాళ్ళ చేసు అంత. ఏం చేస్తారు? మీకున్న జ్ఞానం, మీకున్న తార్కిక జ్ఞానం, కొద్దిగా కామన్ సెన్స్, అందులో 10% అన్న ఈ పాస్టర్లకి మిగిలిన ఈ క్రైస్తవ సమాజానికి ఏదో గుడ్డితనంగా మా పాస్టర్ చెప్తున్నాడు మేము నమ్ముతున్నామని కాకుండా వాళ్ళు కూడా మీలాగా లాజికల్ గా ఆలోచించే వాళ్ళు అయితే ఈ దరిద్రం ఎక్కువ కాలం ఉండదు భారతదేశంలో, అతి తక్కువ కాలంలో మొత్తం వదిలిపోతుంది. అవును సార్, అవును సార్, నిజంగా. ఇంకొక ఇంకొక సార్తో కూడా మాట్లాడినారు సార్ మీరు, అది కూడా నేను విన్నాను సార్. ఇప్పుడు అక్కడ అమెరికాలో ఉన్నారు సార్ ఆయన, ఒక ఆయన ముసలాయన చూడు మీతో మాట్లాడినాడు, ఆయన పెద్ద ఉద్యోగం, ఆయన కూడా అమెరికాలో నిజంగా మొత్తం అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళు నిజంగా మన భారతదేశాన్ని దోచుకొని పోవడానికి వచ్చినప్పుడు, ఏదో ఒక దేవాలయం ఆ కొలగొట్టడానికి వచ్చినప్పుడు దిద్దలాగా మన అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి సొమ్ము ఏమన్నా అక్కడ దిద్దలాగా ఉందన్న మాట కూడా విన్నాను సార్. నిజంగా మన వాళ్ళు ఇండియా దేశంలో దేవుడు జ్ఞానం ఇస్తే అట్లా ఉండాలి, ఏదైనా చేస్తే అని అనిపించింది సార్ నాకు. మనకి భారతదేశంలో ఎన్నో కళలు అంటే సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పకళలు, చిత్రకళలు, ఇట్లాంటి ఎన్నో కళలు ఇక్కడ పుట్టాయి. మనకి దేవాలయ నిర్మాణం ఆషామాషిగా నిర్మాణం జరగలేదు. అది ఆ టెక్నాలజీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో కూడా మనకి పురాతన దేవాలయాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో అంత దేవాలయాలు ఇప్పుడు నిర్మించలేదు, అంత టెక్నాలజీ ఉండేది వాళ్ళు. ఇప్పుడు ఈ దరిద్రులకి అలాంటి దేవాలయాలు నిర్మించే టెక్నాలజీ లేకపోవడం వల్ల ఇప్పుడు కట్టిన వాటిని నిర్మాణం చేసిన వాటిని కూల్ చేసుకుంటూ వస్తున్నారు. కూసేగాడి వచ్చి మేజేగాడిని ఎడగొట్టింది అన్నట్లుగా వాళ్ళకి తెలుస్తావు ఇట్లా నిర్మాణాలు చేయడం తెలుస్తావు, తెలియక పక్కన చూసి ఏడుపు అన్నట్లుగా ఇంత అందమైనటువంటి నిర్మాణాలు వీళ్ళ దేశంలో ఎందుకు ఉండాలి, వీళ్ళకి ఎందుకు ఉండాలి. కాబట్టి ఈ అన్ని సైతాన్ నిర్మాణాలు ఇందులో రాళ్ళు రప్పలు పూజిస్తున్నారు, ఇదంతా దేవుడికి విరోధం అని చెప్పి ఒక పేరు పెట్టేసి ఒక ముద్ర వేసేసి కూల్చేయటం. వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే కొన్ని నిర్మాణాలను కోల్చలేకపోయారు, అంటే కొన్ని దేవాలయాలను పడగొట్టలేకపోయారు, వాళ్ళకి కాలేదు. కనీసం పడగొట్టే టెక్నాలజీ కూడా లేదు వాళ్ళకి. నేను అదే చెప్పాలనుకున్నా సార్, ఒకసారి ఫ్రైడే పోయి ఇంతవరకు నేను చెప్పినదంతా
బట్టి నేను ఇంతవరకు గుడ్డిగా చెప్పేదాన్ని సార్. అన్న నిజంగా కొన్ని కొన్ని వాక్యాలు ఉన్నాయి సార్. ఇప్పుడు దావీదు కీర్తన 91వ కీర్తన ఉంది, దాంట్లో యెహోవా తాడు నివసించి వాడు సర్వశక్తిని విశ్రమించి వాడు అన్నట్లు. చూడు దేవుని నమ్ముకుంటే ఇట్లా విశ్రమిస్తారంట, ఇట్లనంట అట్లనంట అని ఇది చెప్పదానే గాని అందులో ఇది ఆ లోతు కింద ముందరకెళ్ళి చెప్పడానికి నాకు అంత ఇంట్రెస్టింగ్ గా లేదు సార్. నాకు అది మొత్తం చదివి ఎక్కడ ఏం జరిగింది, కొన్నిసార్లు చదివినా సార్ నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల మర్చిపోయినాను. కొన్ని కొన్నిసార్లు మా ఆయన కూడా ఇది నిజంగా దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఇప్పుడు రోగాలు తెప్పించేది కదా మన పిల్లలకి. ఇప్పుడు మన పిల్లల్ని మనం పుట్టించుకున్నప్పుడు ఏదైనా చిన్న రోగం వస్తే విలువెళ్ళి ఆడిపోతాం సార్. ఇప్పుడు అదే దేవుడు మనల్ని పుట్టించినాడని ప్రచారం చేస్తున్నారు కదా, ఆ దేవుడు మనకు సమస్యలు వచ్చి భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు రోగాలు వచ్చి చనిపోతున్న వాళ్ళు రోగాలు వస్తున్నాయి ఇవన్నీ బంధించవచ్చు కదా సార్. దేవుడు అనేవాడు సమస్త నా మూలన పుట్టిందని చెప్పినవాడు, మరి ఇవన్నీ ఎందుకు ఇట్లా చేయాలి ఈయన దేవుడు అని చెప్పుకునే. ఇది ఒక పెద్ద ప్రశ్న. అంటే దేవుడు అనేవాడికి మానవులందరూ సమానం అయితే అందరినీ ఒకే రకంగా చూడొచ్చు కదా, ఒకళ్ళేమో గొప్పవాళ్ళుగా పుట్టిస్తాడు, ఒకళ్ళకేమో పాపం తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు ఉండవు, ఒకవాళ్ళు అత్యంతంగా చనిపోతారు, పెద్ద పెద్ద రోగాలు వస్తా ఉంటాయి, చాలా బాధలు పడతా ఉంటారు, ఒకళ్ళేమో కాలు కింద పెట్టకుండా చక్కగా పట్టు పరుపుల మీద లైఫ్ స్టైల్ ఒకళ్ళది. ఇప్పుడు అందరూ సమానం అయితే దేవుడికి ఈ తారతమ్యాలు ఎందుకు ఇస్తున్నాడు, ఐశ్వర్యవంతులుగా లేకపోతే దరిద్రులుగా ఎందుకు పుట్టేస్తున్నాడు అనేది ప్రశ్న. దీంట్లో ఇప్పుడు మన హిందుత్వం ఏం చెప్తుందంటే కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. అంటే గత జన్మల తారత్వ కర్మలను అనుసరించి వాళ్ళ వాళ్ళ స్థితిగతులు అనేది వస్తాయి అనేది చెప్తుంది. అంటే అందుకు దేవుడికి పక్షపాతం ఉండదు, మనం ఇంతకు పూర్వం చేసుకున్నటువంటి కర్మలనే ఇప్పుడు మనం వాటి ఫలితాన్ని అనుభవిస్తున్నాము ఈ జన్మల్లో. అంటే ఇప్పుడు నేను ఒక గొప్ప విద్యావంతుడిగా లేకపోతే మంచి జ్ఞానం ఉంది నాకు అన్నానంటే నేను దానికి గత జన్మలో ఏదో కొంత పుణ్యం చేసుకుంటే నాకు ఈ జ్ఞానం వచ్చింది జన్మలో. లేకపోతే నేను బాగా డబ్బు ఉన్నవాడిని అనుకోండి, నేను గత జన్మలోనో ఇప్పుడు ఒక చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఈ జన్మలో నేను పెద్ద ఐశ్వర్యవంతుడయ్యాను, లేదా గత జన్మలో నేను పాపం చేసుకోవడం వల్ల ఈ రోజు నాకు ఈ కష్టం వచ్చింది, ఇది కొంత తార్కికంగా ఉంది. మరి క్రైస్తవులకి ఇప్పుడు బైబిల్ చోటు ప్రకారం ఒకటే జన్మ అంటాడు, ఒకటే జన్మ అయినప్పుడు అందరికీ సమాన అవకాశాలు సమానంగా చూడటం అనేది ఉండాలి కదా. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు అర్థాంతరంగా చిన్నపిల్లలప్పుడే కొంతమంది చనిపోతున్నారు, పాపం చాలా మందికి అసలు నయంగా జబ్బులు గుండె జబ్బులు దగ్గర నుంచి కిడ్నీలు పోవడం, హార్ట్ ఫెయిల్యూర్స్, లక్షల లక్షలు ఖర్చు పెట్టినా కానీ వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేకుండా ఎందుకు ఈ బాధ ఎందుకు పడాలి. అదే కదా సార్, ఇది బైబిల్ దీనికి సమాధానం చెప్పగలదా అంటే ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పలేదండి. ఎవరు సమాధానము నేను కూడా చూస్తున్నా సార్, ఎవరు సరైన సమాధానం ఇస్తలేదు సార్ మీకు డిబేట్ లో కూడా. మళ్ళా వాళ్ళేమో 45 మంది కూర్చుంటారు, మీరేమో ఇద్దరు ఒకరి కూర్చుంటారు సార్. మీరు నేను ఒక్కడ సార్, వాళ్ళు 4 కాదు 40 మంది వచ్చాయి ఒక్కడ సార్. అదే సార్, నిజంగా సార్, నిజంగా సార్, ఒక నేను విన్నటువంటి పదంలో సార్ మన రామాయణంలో ఎక్కడుందేమో కానీ సార్, 1000 మంది వాళ్ళు ఓడగట్టడానికి 1000 మంది ఎడమ పక్క కుడి ప్రక్కన ఒక్కరే ఒక్కరు ఉంటే చాలు సార్ మనకి. ఇది బైబుల్లో కూడా ఉంది అంటారు కానీ నేనేమంత క్లియర్ గా అంత మొత్తం చదవలేదు సార్. మీరైతే చాలా పదం ప్రతి అక్షరం కాంతి చదివి చెప్తున్నారు సార్ అందరికి. నిజంగా మీకు ముందు 100 ఏళ్ళు దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటారు సార్. ఇలా మీరు బతికినంత కాలం మన వాళ్ళకందరూ చక్కగా బోధిస్తూ నిజంగా దేవుడు అనేవాళ్ళు మనకు డబ్బు పరంగా గానీ ఆరోగ్య పరంగా గానీ ఆగం చేసుకోకుండా మనం బతకడానికి మీరు చాలా ఉపయోగపడుతున్నారు సార్. మీరు అదే ఇప్పుడు నా బాధ కూడా ఏంటంటే పాపం మీలాంటి వాళ్ళు చాలా మంది ఈ మతం విశ్వాసం పేరుతో వాళ్ళకి తినడానికి ఉంటుందో లేదో అని కూడా ఆలోచించుకోకుండా వీళ్ళు ఏదో కూలి నాని చేసుకుని 10 రూపాయలు సంపాదించుకుంటే అందులో 10 రూపాయలు తీసుకుని వాళ్ళ మహాన్ని వస్తున్నారు. 10 రూపాయలే సార్ మొత్తం, వాడు ఎవడో చెప్పినాడంట ఎవడో వీడు దీంట్లో ఇది కొత్త నిబంధన ఉంది సార్, అది పేరే గుర్తు రాకుంది. అన్ని దరిద్రులు పాత నిబంధన రద్దు చేయబడింది, పాత నిబంధన అంటే దాంట్లో ఉన్న దరిద్రాన్ని గురించి అడుగుతుంటే అది రద్దు చేయబడింది మాకు కాదంటారు. మరి దశమ భాగాలు ఎక్కడ చూస్తారు, అది కూడా పాత నిబంధన కదా. దశమ భాగాలు మొత్తం ఆయన కాలకాడ పెట్టాలంటే ఎంత బతకాలి, కాలకాడ పెడితే ఏ రకంగా బతకాలి. ఇప్పుడు పూర్వకాలం నుంచి కూడా కొనుక్కుంటేనే ఏదైనా వస్తువు వస్తుంది, ఇవన్నీ ఆయన పాదాల కాడ పెడితే ఇక్కడ ఎవరు పెట్టాలి మనకి, ఎవరు పాస్టర్ గారు పాదాల కాడ పెట్టాలంట.
బైబిల్లోనూ రాసినారు కదా సార్, ఆ బైబిల్లో రాసిన మాటను బట్టి వీళ్ళు కూడా అక్కడ పెట్టుకున్నారు, వీళ్ళు కూడా సందా వేయాలి కదా, మనం సందా వేయకపోతే మళ్ళీ వేరే రకంగా చెప్తారా చెప్తారనమాట. పాదాల దగ్గర పెట్టడం కాదు, పెడతానని చెప్పి పాదాలు పట్టుకుని లాగాలి, ముందుకు లాగాలి. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మీ అబ్బాయిని పెట్టారని మరి ఏంటని నాకు అర్థం కాలేదు. సార్ నేను మా భర్త నేను ఒక చిన్న బిడ్డ అప్పుడు సంవత్సరం పిల్లోడు సార్, మా బాబు సంవత్సరం పిల్లోడు అయితే మేమిద్దరం కొట్లాడుకున్నాం సార్. ఆయన డ్రింక్ ఎక్కువయ్యి రెండో భార్యను పిల్లలు కాలేదు, రెండో భార్యను చేసుకోవడము అదే పాత నిబంధన కొత్త నిబంధనలో చెప్పిన ప్రకారంగా రెండో పేర్లు అబ్రాము, ఇద్దరు పిల్లలు, ఇంకా ఎవరో దాదీ ఎంతో మందిని చేసుకున్నాడు. అట్లా చేసుకోవాలా మా అత్త వాళ్ళ సిమార్లు పెడుతుంటే నేను ఒకటే ఒకటి సార్, చిన్నప్పుడు ఏ దృఢనిశ్చయంతో ఉన్నానో ఆ దృఢనిశ్చయంతోనే భారతదేశ చట్ట ప్రకారంగా ఒకటే భార్య, భార్యకు ఒకటే భర్తనే ఉండాలా, చేసుకుంటే చేసుకుని ఏమన్నా చేసుకుని అని నేను వదిలిపెట్టేసి నా చిన్న పిల్లలు తీసుకొని మా అన్నల వాళ్ళ ఇంటికి వచ్చినా సార్. నేను నిన్న అన్న వాళ్ళ ఇంటికి వచ్చి ఒక 3 మంత్స్ ఉన్నా సార్. 3 మంత్స్ ఉన్న తర్వాత మళ్ళీ నా దగ్గరకే వచ్చి ఆ ఎట్టో అట్ట బుడుకొని నా దగ్గరకే వచ్చి మళ్ళీ తొలకొచ్చుకొని ఇంకా బాగా ఉందాము, నేను ఏదో పని చేస్తా, బాబు తిన్నాడు లేక లేక పుట్టినాడు అంటున్నాని మళ్ళా మేము నా దగ్గరకు వచ్చి మాట్లాడట చేసినాను సార్. చేసిన తర్వాత కర్నూలు సార్, కర్నూలులో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాజీవ గృహ కల్పన కట్టించినాడు కదా సార్ కొన్ని, పెద్దపాడి దగ్గర ఇక్కడ పట్టికొండ రూట్ కి పెద్దపాడి అని ఉంది కదా సార్, పెద్దపాడి దగ్గర దాన్ మిల్ అని ఉంది సార్. ఆ దాన్ మిల్ కాడ, దాన్ మిల్ అంటే జ్యోతి డిపార్ట్మెంట్ వాళ్ళు పొలాన్ని కొనుక్కునేటప్పుడే వాళ్ళు ఆ వాళ్ళు హిందువులు అయ్యే ఉండి ఆంజనేయ స్వామి నిలబెట్టినారు సార్. అక్కడ ఆంజనేయ స్వామి నిలబెట్టినారు, చక్కని మంచి ఎంత పవిత్రంగా నిలబెట్టింటే అక్కడ దేవదూతలు ఉండి నిజంగా మా లాంటి వాళ్ళ పిల్లల ప్రాబ్లం మా ప్రాబ్లం నిజంగా అక్కడ కనపడింది సార్. మా భర్త నేను దాన్ మిల్లో బాడేసుకున్నాను సార్. కొన్ని రోజుల తర్వాత భార్యకుంది, మేము 2వ ఫ్లోర్ లో ఉన్నాం సార్ పైన. ఉన్న తర్వాత మేము ఫస్ట్ రోజే సార్ ఆ ఇంట్లోకి జాయిన్ అయినాం. ఫస్ట్ రోజు మా పిల్లోడు రాత్రి 1 గంటల నుంచి 3 గంటల వరకు ఫోర్ పెట్టుకున్నారు సార్. ఫస్ట్ రోజే ఫోర్ పెట్టుకుంటే కింద పోయి ఆంజనేయుని గుడి కాడ నేను ఆలోచన చేసుకున్నా సార్, అలా బాగా గాలి తగులుతుంది, పిల్లోడు కొంచెం ఏమన్నా ఆడ ఓదమ్ము, నాకు నిద్ర రావట్లేదు, ఇంకా ఏం చేస్తాం. ఆయన అయితే తాయి పడుతున్నారు సార్, ఆయనకి నిద్ర అనేది నిద్రనా ఏందో నాకు తెలియదు సార్. ఇంకా పిల్లోని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా సార్. కింద నుంచి వచ్చి ఆంజనేయ స్వామి ముందర అంత కొంచెం పక్కకి, ఆయన ముందర కాకుండా కొంచెం పక్క రైట్ సైడ్ సార్ సైడ్ కి డస్ట్ ఉంటే అడబ్బా మళ్ళా నేను తెచ్చుకున్న గుడ్డ డస్ట్ కొట్టి అంత దుమ్ము దుమ్ము అవుతుంది. ఇంకా దేవుని ముందర అయితే ఆంజనేయ స్వామి ముందర కొంచెం 4 బండలు 3 బండలు కొంచెం నీట్గా ఉంటే సరే, దేవుడు ఉన్నాడు, దేవుడు అందరికి దేవుడే, ఇంకా ఈ దేవుడు ఏం చేసినట్టు ఏం తీసేస్తున్నట్టు అని నాకు మనసులో అనుకున్నా సార్. నేను ఈ యేసుక్రీస్తుని గురించి, యెహోవా దేవుని గురించి మా పాస్టర్లు ఏమో వాళ్ళ తిండి తిన గుడ్డు, వాళ్ళ పూజలు చేసిన తిన గుడ్డు అన్ని మర్చిపోతున్నా సార్ నా కారంగా ఆ దేవుని ముందర కూర్చోడానికి. ఏదైతే ఏముంది, ఇంకా గాలి అయితే బాగా తగ్గుతుంది, బండలు బాగున్నాయి, ఆయననే నన్ను కాపాడని, ఆయనే ఆయన దేవుడైతే ఆయన కాపాడతాడు కదా, ఆయన కూడా కాపాడతాడు కదా అనే నమ్మకంతో అనుకున్నాను. అట్లా ముందర కూర్చున్నాం సార్, ఇంకా ముందర కూర్చున్నా ఇంకా 4 వీరు మానేసి ఓ ఏడుపు ఏడుపు సార్. ఆ 4 ఇంకా మెల్ల మెల్లగా మెల్ల మెల్లగా గంటకి ఎట్లా నిమిషాలు ఎట్లా వేగంగా వస్తాయో అట్లా 4 మానేసి సార్ నా బిడ్డ. ఆంజనేయ స్వామి దగ్గర తీసుకొచ్చిన తర్వాత తన పిల్లడు ఏడుపు మానేసాడు. ఓకే, ఆ మానేసి సార్ ఆడ నేను దేవుని ముందర కూర్చుంటే ఇంకా కూర్చొని దేవుడా తండ్రి మీరే రక్షించండి నాయన, మీ చిన్నప్పుడు కూడా మీ కథలు ఇన్ని దాన్ని మీరు చేసిన పనులు సీతాదేవికి ఇన్ని ఇన్ని చేసినారు నిజంగా, మీలాంటి వారు భక్తులు నిజంగా అప్పుడు విన్నాను, ఇప్పుడు ఏదో మరి పొరపాటు అట్లా పొరపాటు అయితే నన్ను క్షమించి నా బిడ్డ 4 మానేటట్టు మమ్మల్ని రక్షించు దేవుడా, నువ్వు దేవుడు అని ఇంత ప్రపంచం వల్ల మొక్కుతున్నారు కదా, మరి అక్కడ రాముడు పుట్టిన దేశం అని ఈ ప్రాంతం అంతా రాముడు పుట్టిన దేశం, రాముడు సేవ చేసిన వారు కదా మీరు, ఎట్టన్నా గాని దేవా తండ్రి మీరే రక్షించండి, ఆ దేవుడన్నా గాని నాకు ఈ బిడ్డ నాకు 4 అంటే నాకు దేవుడు నాకు కనబడా, దేవుడు కూడా కనబడితే నిజంగా ఈ దేవుడే దేవుడు అనేది నేను అందరికీ సాక్ష్యం చెప్పుకుంటా సార్ అని దేవా తండ్రి సాక్ష్యం చెప్పుకుంటా అన్నట్లు ప్రార్థన చేసుకున్నా సార్. మనసులో మా ఊక ప్రార్థన అంటే నేను మన క్రిస్టియన్ చేసినట్ట కదా సార్, ఇట్లనే ఇంకా పిల్లని మీద పెట్టుకొని కళ్ళు చెప్పుకొని అట్లా మనసులు అనుకున్నా సార్. నేను అన్ని అనుకున్నాయి అనుకుంటున్నా అన్ని అనుకుంటుండగానే పిల్లోడు అట్లా 4 అంటేనే ఇంకా అట్లే నిద్రగా నాకు.
మేడం నేను 10 రోజులు అట్లనే రోజు ఇంట్లో పోతే కూర పెట్టుకుంటాడు సార్, మళ్ళా రాత్రి కూర పెట్టుకుంటారు, మళ్ళా రోజు మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ దేవుని కాడికి రావాలి నేను, ఆంజనేయ దేవుని కాడికి రావాలా. మళ్ళీ ఆంజనేయ స్వామి దగ్గరకు వస్తేనే ఏడు పాపేస్తున్నాడు. ఏడు పాపేస్తాడు, మా ఆడికి వస్తే కూర ఆపేస్తాడు, మళ్ళీ ఇంట్లో పోయి రాత్రి కానీ కూర పెట్టుకుంటాడు, అట్లా 10 రోజులు అయింది సార్. అంటే ఒక్కొక్క చోట ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంట్లో కొత్తగా వెళ్ళారు కదా అక్కడికి, అవును సార్, కొన్ని చోట్ల ఈ జనావాసం తక్కువగా ఉన్న చోట్ల అక్కడ కొన్ని చోట్ల అలా ఉండొచ్చు. అప్పుడు ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, దానివల్ల మళ్ళీ పిల్లవాడికి అది కొంచెం ఇబ్బంది అయి ఉంటుంది. అయితే కామెడీ ఏంటంటే యేసు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, ఆయన ఇంతవరకు ఎవరికి కనపడింది లేదు. ఏదో కొంతమంది మాకు కనపడ్డాడు మాకు కనపడ్డాడు అని చెప్తారు, కానీ 100కి 50కి నాటకాలు వేచీళ్ళు. మానవుల చేత దెబ్బలు తిని చచ్చిన దేవుడు అంటారా సార్? వాళ్ళు రోమ ప్రజలు, మానవులే కదా సార్, రోమ సామ్రాజ్యం వాళ్ళు, రోమ ప్రభుత్వం వాళ్ళు, నేనే దేవుడు అని చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా దేవుడు అయితే నువ్వు నేను నువ్వు రక్షించుకొని వాళ్ళు అన్నమాట కరెక్టే కదా సార్. నేను దేవుడిని నన్నే నమ్ముకోండి, నేను నమ్ముకున్న దేవుడు మీరు నమ్ముకోండి, నా దేవుడిని తెలుసుకుంటే నన్ను తెలుసుకుంటారని ఇవన్నీ బోధలు చేసేందుకు ఆ ప్రభుత్వం వారు వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఆ యేసుక్రీస్తుని పట్టుకున్నారు, బంధించినారు, సిలువ వేసినారు. వాళ్ళు ఆయన చెప్పిన మాటలకే వాళ్ళు ప్రవర్తించినారు. వాళ్ళు కూడా మానవులే కదా సార్. ఇప్పుడు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు కూడా రాజకీయ వాళ్ళు కూడా మానవులే కదా సార్. అప్పటికి ఒక పదంగా చెప్పుకుంటే మరి మానవుల చేత తన్నులు తిని శిక్షించి మరణించిన దేవుడు ఎట్లయితాడు సార్? దేవుడు ఎట్లయితాడు? దేవుడు కాదు. నిజంగా నేను మాటకు ఎప్పుడు కూడా ఇట్లా నేను మాట్లాడలేదు సార్. నిజంగా ఈ మాటలు వస్తున్నాయంటే ఏ హృదయపూర్వకంగా వస్తున్నాయో ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు సార్. అట్లా మీరు మాట్లాడుతున్నప్పుడే ఈ మాటలు వస్తున్నాయి సార్ నాకు. ఒకటికొకటి నాకే అది జ్ఞానోదయం కలుగుతుంది సార్ నాకు. అలాగే ఇంకొకటి మీకు చెప్పబోతాను, ఇప్పుడు యేసు అనేది ఎవరికి కనపడలేదు, తర్వాత రాముడు కనపడ్డాడు. కనపడ్డాడని ఎవరు సాక్ష్యం చెప్పారు? ఏదో 100 200 తీసుకుని జూనియర్ ఆర్టిస్టులు కాదు, నిజాం రాజు తానీషా చెప్పాడు. ఆయనకేంటి అవసరం? ఒక ముస్లిం రాజు నాకు రాముడు కనపడ్డాడని చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయన ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఎవరన్నా? నువ్వు 100 రూపాయలు ఇస్తాం 200 ఇస్తాం అబద్ధం చెప్పని ఎవరన్నా చెప్తే ఉంటాడా? తల తీసేస్తాడు. నిజంగా తానీషా కనపడ్డాడు గనక చెప్పాడు. తర్వాత ఒక బ్రిటిష్ కలెక్టర్ రాశాడు ఒక పుస్తకంలో తమిళనాడు తిరువనంతపురంలో అర్ధరాత్రి పూట ఆ ఊరిని వర్షాలు ఎక్కువైపోయి ఆ చెరువు తెగిపోయేలా ఉంటే అక్కడ పక్కన రామాలయం ఉంటే ఆ కలెక్టర్ మొక్కుకుంటాడు ఈ గండం నుంచి గట్టెక్కించి రాత్రి అని. ఆ రామ లక్ష్మణుడు ధనుర్బాణాలు ధరించి ఆ చెరువు గట్టు మీద తిరుగుతూ కాపలా కాశారని చెప్పి నేను స్వయంగా చూశానని చెప్పి బ్రిటిష్ కలెక్టర్ రాశాడు. ఇట్లా ఇస్లాం కి సంబంధించిన రాజులు చక్రవర్తులు బ్రిటిష్ కలెక్టర్లు మాకు రాముడు కనపడ్డాడు దర్శనం అయిందని చెప్పి వాళ్ళు పుస్తకాలు సాక్ష్యాలు చెప్తారు. ఇక్కడ ఏసు కనపడ్డాడని చెప్పి 100కి 200కి దయ్యాలు పట్టింది అని రామాలాగే జూనియర్ ఆర్టిస్టులు చెప్తారు. ఉండదు సార్. ఇప్పుడు ఆనాడు వాళ్ళు ఎట్లా వాళ్ళు సొమ్ము దోసుకోవడానికే ఈ ప్రయత్నాలు చేసినారా రాయడం ఇట్లాంటివన్నీ? ఇట్లా మానవులు ఎంత మంది మన హిందువులలో కూడా లేస్తారు, హిందువులు కూడా చాలా మంది దీంట్లో క్రిస్టియన్స్ లేకొచ్చినారు. ఇట్లా నాశనం ఊడి పొరగా ఎట్లా కసువును ఊరు చేసి అట్లా ఊరు చేస్తున్నారు సార్. డబ్బులతో సహా ఆ బంగారం ఎండి గుత్తులు అయితే చెప్పలేనన్ని కోట్ల రూపాయలు సార్. ఆడ మనము గుత్తి సార్, ఇప్పుడు గుత్తి ఇక్కడ గుత్తి అంటే నేను అక్కడ వేరే రూట్ తీసుకొచ్చిన పేరు అయితే ఇక్కడ గుత్తి సార్. గుత్తిలో పెద్ద చర్చి సార్. అక్కడ మన మాటలకి మనం మాట్లాడుకోలేనన్ని కోట్ల రూపాయలు సార్. అక్కడ మన హిందువులు ఏదో మట్టి ఎక్కకపోయి చేను తల్లుకుంటే బాగా పంట పండింది అని చెప్పి బస్తాలు తెచ్చి అక్కడ వాడేయడము, వాళ్ళకి పాత్రలకు బంగారు చేపియడము, బట్టలు తేవడము. ఓ దేవా తండ్రి, నిజంగా నిజానికి నీళ్లు పుట్టవంట అబద్ధానికి అన్నం పెడతారు అన్నట్టుంది సార్ ఈ శాస్త్రం. ఇప్పుడు మీరు ఎట్లా అయితే అనుభవపూర్వకంగా దీంట్లో ఏమీ లేదు ఇదంతా కొంత ట్రాష్ అని చెప్పి మీరు తెలుసుకున్నారో అట్లాగే వాళ్ళు కూడా కొంత టైం పడుతుంది. ఈలోపు టైం పడుతుంది, మనం చేయగలిగిన పని మనం చేసుకుంటూ పోదాం అంతే.
నేను కూడా పాత్రలకి చాలా సెల్ఫ్ అవేర్నెస్ సార్ పాత్రని పోల్చుకుంటే, నేను కూడా బైబుల్ గ్రంథంలో చెప్పడానికి కానీ పూర్తి చదవలే సార్, నేను చదవకున్నా కూడా పాస్టర్లు ఎవరు చదవరు, భావి ప్రచారం చేసేవాడు ఎవరు చదవడు, సంగళం పెట్టుకుని తిరుగుతా ఉంటారు. అలా తెలిసింది ఒకటే పక్క, మా దేవుడు నమ్మకపోతే నరకానికి పోతారు, నమ్ముకుని రక్షణ పొందని అంటారు. అది ఒక మొక్క చదవరు. అదే కదా సార్, నిజంగా మానవుడు హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళు ప్రత్యక్ష మనం చెప్పాలి కదా, వాళ్ళతో టీ అని తీసుకోవచ్చు కదా సార్, అందరం మానవులని అందరూ అన్నదమ్ముల లాంటి వాళ్ళం, అక్క జన్మల లాంటి వాళ్ళం, ఒక మనిషితో టీ అని తీసుకుంటే మనకి ఎంత అవమానం అనిపిస్తుంది నా వరకైతే, నిజంగా ఈ మనుషులకు సీని రాష్ట్ర రక్తం ఉందా లేదా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మీకు అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీలో ఆవేశం కనపడుతుంది, చాలా మందికి మీరు తెలుసుకున్నటువంటి నిజం వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళకు కూడా బుద్ధి వచ్చేలాగా చేయాలనే ఆవేశం మీకు కనపడుతుంది. అది నాకు తోడైతే సార్, ఈ నిమిషమే నేను ఈ నిమిషమే ఇది కాదు అని నేను ప్రతి అక్షరానికి దానికి అర్థం చేసి చెప్తాను సార్. నేను మాతో కలిసి ఒక వీడియో చేయండి సార్, ఒక వీడియో చేస్తే చక్కగా అందరికి వెళ్ళిపోతుంటారు అందరు. థ్యాంక్ యూ సార్. అది నాకు వీడియో చేయడానికి నిజంగా నేను ఇండియా లో చేస్తాను సార్, నాకు కొంచెం ఇది ఆపరేటింగ్ సరిగా తెలియదు సార్, నాకు ఫోన్ లో టచింగ్ తెలియదు. ఫోన్ లో కాదు, మీరు వస్తారంటే ఇక్కడికి మీకు టికెట్ బుక్ చేస్తాం హైదరాబాద్ కి సార్, మన స్టూడియో ఉంది ఇక్కడ, మీరు మాట్లాడి మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. అది మనం చక్కగా మనం దాన్ని తెలిపేస్తాం. ఇమ్మడి అట్లా ప్రపంచంలో చూస్తున్నా సార్, నేను ఒక్కదా నేనే ఇంత క్రిస్టియన్ గా ఉండి నేను చూస్తున్నాను అంటే అందరు చూస్తుంటారు సార్. నేను చెప్తా సార్, ప్రతి అక్షరానికి అక్షరానికి పదానికి ఎంత అర్థం ఉందో అంత అర్థాన్ని వాళ్ళకి సిగ్గొచ్చేలాగా తెలియజేయాలని నాకు కోపం సార్. నాకు నిజంగా ఇన్ని డబ్బులు కొల్లగొడుతున్నారు ప్రజల్ని. ఇంతకుముందు మా తులసాపురం లో మద్దిరేటి మొక్కేవాళ్ళు, ఆ సింకులమ్మని మారెమ్మని ఇంత పూజ చేసుకునే ఆ మారెమ్మ గుడి ముందరనే పాటలు పెట్టి మమ్మల్ని మార్చి పాడేసి, నిజంగా ఇదంతా ఎంత ఘోరమైన శాస్త్రాలు, ఇంకనన్నా మీరు ఎప్పుడు పూజ చేసుకుంటారా అనిపిస్తుంది నాకు. నిజంగా ఆ పాత నిబంధనలో ఇస్రాయల్ ప్రజలకి మలం కాల్చుకొని రొట్టెలాగా తినండి అన్నట్టు మీరు కూడా తిన్నారేమో, నిజంగా అంత బద్ధకంలో పడుతున్నారు అనిపిస్తుంది ఈ పాత్రలు అందరు. మీ అబ్బాయి వయసు ఎంత? నా అబ్బాయి వయసు 9 నడుస్తుంది సార్. ఆయనకి 9వ సంవత్సరమా సార్? 9 నడుస్తుంది సార్ ఇప్పుడు. చదువుకున్నా సార్, శ్రీ చైతన్యలో ఇడిచినాను సార్, బాబుని కూడా మంచిగా చదువుకోవాలా, అందరికి అనుగుణంగా ఉండాలా. ఇప్పుడు చాలా సిచ్యువేషన్ దుర్మార్గులు అంతా, బైబుల్ గురించి ప్రతి సమయం ఈ సమయం ఆ సమయం అనుకుండా చెప్తున్నారు. వాళ్ళని నమ్ముకోవద్దు, హిందువులను ముట్టుకోవద్దు, హిందువులు ఏం లేవకూడదు, దయ్యాలు వస్తాయి ఇవి ఇవి చెప్తున్నారు సార్. నా కొడుకు అప్పుడే నిత్యదిన స్కూల్ అంటే హిందువులే, ఆడంతా రెడ్డిస్ బ్రాహ్మణ్స్ అని. హలో పట్టేది సార్ ఆవిడ. హలో.